नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో నేను ఇంట్లో మిల్లిమేకర్లతో చేసే బెస్ట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఇంట్లో మిల్లిమేకర్లు ఉంటే ఇలా వెరైటీగా ఎన్నో వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్ చాలా చాలా బాగుంటాయి। నాన్ వెజ్ తినని డేస్లో అయినా లేదా నాన్ వెజ్ తినని వారైనా మస్ట్గా ట్రై చేసే రెసిపీస్ అండి। మీరు కూడా మంచి టేస్టీగా మిల్లిమేకర్ కర్రీ చేయాలన్నా, ఫ్రైడ్ రైస్ చేయాలన్నా, బిర్యానీ చేయాలన్నా లేదా ఈవినింగ్ స్నాక్స్గా త్వరగా ఏదైనా చేయాలన్నా ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒకసారి ట్రై చేయండి। మీకు కూడా మిల్మేకర్లతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చా అనిపిస్తుంది। మరి లేట్ చేయకుండా వన్ బై వన్ ఫటాఫట్గా చూసేద్దాం రండి। మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్మేకర్ల ఫ్రైడ్ రైస్। బయట స్ట్రీట్ స్టైల్లో తిన్నదానికంటే కూడా ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్గా కుదురుతుంది। మరి ఈ సోయా ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుందాం। ఇక్కడ నేను గ్రామ్ వైజ్ చెప్పాలంటే 150 grams వరకు రైస్ని తీసుకుంటున్నాను। అలాగే మనం చేసే ఫ్రైడ్ రైస్ కోసం నార్మల్ రైస్ కంటే కూడా ఇలా బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తే స్ట్రీట్ స్టైల్లోలా చాలా బాగుంటుంది। మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా యూజ్ చేయొచ్చు। ఇలా తీసుకున్న రైస్ని బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి 4 glasses వరకు నీళ్ళను తీసుకుందాం। అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఇలా 4 వంతుల నీళ్ళని తీసుకోవాలి। ఇందులోనే కొంచెం సాల్ట్ని అలాగే 1-2 teaspoons ఆయిల్ని వేసి ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టండి। అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ని బాగా ఉడికించాలి। రైస్ ఉడికేటప్పుడు మనం ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది, కాబట్టి రైస్ ఉడికిందో లేదో నిదానంగా మధ్య మధ్యలో చూస్తూ రైస్ని బాగా ఉడికించండి। రైస్ ఉడికిందో లేదో తెలియడానికి ఇలా మనం ఒక రైస్ని తీసుకుని చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఉండాలి। మరీ ఓవర్ కుక్ చేసినా కానీ రైస్ అనేది టూ సాఫ్ట్గా అవుతుంది। మీకు ఇంకా బాగా తెలియాలంటే ఒక రైస్ని తిని చూసినా కానీ కరెక్ట్గా తెలుస్తుంది। ఇక్కడ మనకైతే రైస్ అనేది బాగా ఉడికింది। ఇలా రైస్ బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా వంపేసి తీసుకుందాం। ఇక్కడ నేనైతే నీళ్లను వంపడానికి గిన్నె పైన ప్లేట్ని పెట్టి ఇలా వంపుతున్నాను। మీరు కావాలంటే స్ట్రైనర్లో రైస్ని వేసి ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేయొచ్చు। మొత్తానికి ఇలా వాటర్ అన్ని వంపేశాక చూడండి, రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉంది కదా। ఇప్పుడు అన్నం ఆరిపోకుండా ఇలా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం। మళ్ళీ 1-2 glasses వరకు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి। నీళ్లు ఇలా బాగా వేడయ్యాక పక్కకు తీసుకొని ఇందులోకి 1/2 cup వరకు సోయా చక్స్ని తీసుకుందాం। ఇక్కడ నేను పెద్ద సైజ్ మిల్లిమేకర్లను తీసుకుంటున్నాను। ఇలా తీసుకున్న మిల్లిమేకర్లను హాట్ వాటర్లో వేశాక 10 నిమిషాల పాటు వీటిని నానబెట్టండి। 10 నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ అన్ని కూడా ఒకసారి వంపేసి నార్మల్ వాటర్ని తీసుకోండి। ఇప్పుడు ఈ సోయాలోని వాటర్ అంతా పిండేస్తూ వేరొక గిన్నెలోకి తీసుకుందాం। ఇలాగే సోయా మొత్తం కూడా వాటర్ అన్ని వంపేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడిని అలాగే 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి కోటింగ్ కోసం 2 tablespoons వరకు మైదా పిండిని అలాగే 2 tablespoons వరకు కార్న్ఫ్లోర్ పిండిని తీసుకొని మిక్స్ చేసుకుందాం। అలాగే మనకు స్ట్రీట్ స్టైల్లోలా సోయా అనేది రావడానికి ఇక్కడ నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి। అలాగే పిండి కోటింగ్ అయ్యేందుకు కొంచెం అంటే కొంచెం నీళ్ళను వేసి బాగా కలపండి। ఇలా బాగా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక సోయా చక్స్ని ఇలా విడివిడిగా అంటే ఒక్కొక్కటిగా ఇలా కొంచెం సెపరేట్గా తీసుకోండి। ఇలా అన్నీ తీసుకున్నాక వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం। ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాక వీటిని ఆయిల్ నుండి తీస్తూ జాలిగంటలోకి తీసుకుందాం। ఆ తర్వాత పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే వీటికి ఉన్న కాస్త ఆయిల్ని కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది। స్నాక్స్ కోసమైతే మనం వీటిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలాగే తినేయచ్చు। ఇలా తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా మిల్లిమేకర్లను ఫ్రై చేసి తీసుకున్నాక ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 tablespoons వరకు ఆయిల్ని తీసుకోండి। ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని తీసుకుని ఫ్రై చేసుకుందాం। ఇందులోనే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని ఫ్రై చేయండి।
మనం వీటిని మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో క్యాబేజీ తురుముడు అలాగే క్యారెట్ తురుముడు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని మరీ ఎక్కువగా కాకుండా ఇలా 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ని 1 టీ స్పూన్ వెనిగర్ని తీసుకొని మిక్స్ చేయండి. సాసెస్ అనేది మాడిపోకుండా కొంచెం అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన సోయా చక్స్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన అన్నం తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలా గరిటెతో కలపకుండా టాస్ చేస్తూ మిక్స్ చేస్తే అసలు అన్నం అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ కొత్తిమీర ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఇలా మిక్స్ చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి. అంతే, టేస్టీ టేస్టీగా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్లిమేకర్ల వేపుడు. స్పైసీగా మంచి రుచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది. మరి ఈ సోయా ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి 1 గిన్నెలోకి 2-3 గ్లాసుల నీళ్లను తీసుకుని బాగా వేడి చేయండి. ఎప్పుడైతే నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అవుతాయో 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అలాగే 1 కప్పు మిల్లిమేకర్లను తీసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజ్ మిల్లిమేకర్లను తీసుకుంటున్నాను. వీటికి బదులుగా చిన్న మిల్లిమేకర్లనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పుకి కొంచెం నిండుగా తీసుకుంటున్నాను కదా. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటాయండి. సో ఇలా వేడి వాటర్లోకి మిల్లిమేకర్లను తీసుకున్నాక వీటిని 1-2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉడికించడం వలన ఇందులో ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే అవి పోతాయి. సో 1-2 నిమిషాలు ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కకు తీసుకోండి. ఇందులో ఉన్న వేడి వాటర్ని వంపేసి నార్మల్ వాటర్ని తీసుకోండి. దీని వలన మిల్లిమేకర్లు అనేవి తొందరగా చల్లారుతాయి. ఆ తర్వాత మనం మిల్లిమేకర్లలో ఉండే ఎక్స్ట్రా వాటర్ని ఇలా గట్టిగా పిండుతూ ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా నీళ్లు పిండేసి ఆ తర్వాత కర్రీ చేయడం వలన కూరలోని మసాలా రుచులన్నీ కూడా మిల్లిమేకర్లకు చక్కగా పడతాయి. సో ఇలా మిల్లిమేకర్లన్నిటినీ కూడా గట్టిగా పిండుతూ ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. రెడీగా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ముందుగా ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్కని అలాగే కొంచెం బండ పువ్వుని అంటే స్టోన్ ఫ్లవర్ని తీసుకోండి. అలాగే 4-5 లవంగాలను 3 యాలక్కులను ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను అలాగే 1 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. మనకు ఈ కూరలో కారంతో పాటు మిరియాల రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు దోరగా వేపండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వాడచ్చు. అలాగే మంచి టేస్ట్ కోసం 5-6 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ సోంపును తీసుకుందాం. ఈ కూరలో సోంపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని 2 నిమిషాలు దోరగా వేపండి. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పును స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా 2 నిమిషాలు దోరగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మసాలా కొబ్బరి పొడిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఇదే గిన్నెలోకి 1 కట్ చేసిన టమాటాను తీసుకుందాం. నిజానికి టమాటా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం మిక్సీ గిన్నెను వాడాం కాబట్టి టమాటాని కూడా గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తని ప్యూరీలా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. నాన్ వెజ్ వండడానికి ఆయిల్ ఎలా అయితే పడుతుందో ఈ మిల్లిమేకర్ల కూరకి కూడా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తరిగిన 1 ముప్పావు కప్పు ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి మనకు బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ మారాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి.
చూడండి, టమాటా ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, కారం వచ్చేసి ఆల్రెడీ మనం మిరియాలను తీసుకున్నాం కాబట్టి ఆ స్పైసీని చూసుకుని కారం తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక టీ స్పూన్ మిరియాలను తీసుకున్నాం కాబట్టి ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ కారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళన్నీ పిండేసిన మిలిమేకలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 1-2 నిమిషాలు ఉడికించండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం లైట్గా నీళ్ళను వేసైనా ఉడికించవచ్చు. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం కొంచెంసేపు ఉడికించడం వలన మిలిమేకర్లకి మసాలా రుచులన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని, అంటే 1 1/4 కప్ వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక మరి కాసేపు, అంటే మనం నీళ్లు వేశాక ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా డ్రైగా అనిపించినా లేదా నీళ్లు తగ్గినట్టు అనిపించినా మరో 1/4 కప్పు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను కొంచెం దగ్గరగా కర్రీలా చేయడానికి నీళ్ళను తక్కువగా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం గ్రేవీలా ఉండడానికి నీళ్ళను కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ కూర అనేది మాడిపోకుండా చక్కగా ఉడికించండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఈ టైంలో మనకు మిలిమేకర్లు చక్కగా ఉడికాయంటే కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఇన్కేస్ సరిగ్గా ఉడకపోతే గ్రేవీని బట్టి కొంచెం నీళ్లను యాడ్ చేసి బాగా ఉడికించండి. ఇక్కడ మనకైతే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇక్కడ నేను కొంచెం కూరను దగ్గరగా చేశాను. మీరు కావాలంటే నీళ్ళను కొంచెం పెంచుకొని గ్రేవీలా అయినా చేయొచ్చు. ఈ కూర మిరియాల ఘాటుతో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి తీసుకున్నా, చపాతీతో తిన్నా, అచ్చం మటన్ తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. మన 3rd రెసిపీ వచ్చేసి సోయా మంచూరియా. సాయంత్రం స్నాక్లోకి చట్పటాగా, నోటికి రుచిగా, కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా సోయా మంచూరియాని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఈ సోయా మంచూరియా చేయడానికి ముందుగా 1 బౌల్లోకి 1 కప్పు సోయా చక్స్ని తీసుకుందాం. ఇక్కడ నేను పెద్ద సైజ్ సోయాను తీసుకున్నాను. ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి 5 నిమిషాలు ఉడికించండి. చిటికెడు ఉప్పు వేసి ఉడికించండి. మీరు చిన్న సైజ్ సోయా తీసుకుంటే 3 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా గంటతో ప్రెస్ చేస్తే సోయాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి. మీరు కావాలంటే చల్లారిన తర్వాత చేతితో పిండి కూడా వాటర్ని తీసేయచ్చు. వీటిని 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సాఫ్ట్గా ఉడికాయి కదా, ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 2 టీ స్పూన్ల మైదా పిండిని, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ అవసరం అనిపిస్తే 1/2 టీ స్పూన్ వరకు వాటర్ని వేసి బాగా కలపండి. అంతే, ఇలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడే మనం వేసిన పదార్థాలన్నీ సోయాకు బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మీడియం హాట్ ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి స్లోగా వేయండి. అప్పుడే సోయా సపరేట్ సపరేట్గా బాగా ఫ్రై అవుతాయి. వీటిని సేమ్ బజ్జీల్లాగే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన సోయాను ఇలాగే టమాటా సాస్తో కానీ లేదా చిల్లీ సాస్తో కానీ తిన్నా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. చిన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. 2 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగుగా కట్ చేసి వేయండి.
అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేయండి. మీరు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేయొచ్చు. వీటిని ఒక 50% ఫ్రై చేశాక సాసెస్ ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్ ని, 1 టీ స్పూన్ సెజ్వాన్ సాస్ ని, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ ని యాడ్ చేయండి. మీరు కాస్త స్వీట్నెస్ గా ఉండాలంటే ఇదే ప్లేస్ లో 1 టీ స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మనం ఆల్్రెడీ సోయాలో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక కార్న్ ఫ్లోర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ ని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక పాన్ లో వేసి కలపండి. ఇలా చిక్కటి గ్రేవీలా రెడీ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసిన సోయాని వేసి కలపండి. అలాగే పిడికెడు తరిగిన కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కొత్తిమీర ప్లేస్ లో ఉల్లికాడలను కూడా యాడ్ చేయొచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. సర్వ్ అవుట్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ మిలీమేకర్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి సోయా నగ్గెట్స్. తక్కువ టైంలోనే బెస్ట్ టేస్ట్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్లోకైనా లేదా పప్పుచారులోకి నంచుకుంటూ తినడానికైనా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ముందుగా 1 కప్పు సోయా చక్స్ని తీసుకోండి. ఇక్కడ నేను కాస్త పెద్ద అంటే ఈ సైజులో సోయా చక్స్ని తీసుకున్నాను. మీరు కూడా ఇదే సైజ్ సోయా చక్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ సైజులో తీసుకుంటేనే మనం చేసే స్నాక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా వేయండి. ఇలా ఉప్పు వేయడం వలన సోయా చక్స్ అనేవి చప్పగా రాకుండా కొంచెం సాల్టీగా చాలా బాగుంటాయి. జస్ట్ ఇవి ఇలా కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి సోయా చక్స్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త వేడయ్యాక సోయా చక్స్ని వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూస్తే సోయా చక్స్ బాగా నాని ఇలా కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ వేడిగా ఉన్నాయన్నట్టు అవి ఫిల్టర్ చేసేసి నార్మల్ వాటర్ని తీసుకున్నాను. మీకు కూడా వాటర్ వేడిగా ఉంటే వేడి వాటర్ని తీసేసి నార్మల్ వాటర్ని వేయండి. ఇప్పుడు ఈ సోయాలోని ఎక్స్ట్రా వాటర్ని ఇలా పిండుకుంటూ వేరొక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలాగే 3-4 చొప్పున సోయా చక్స్ని తీసుకొని వాటర్ అంతా బాగా పిండేశాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా అన్ని మిల్మేకర్లోని వాటర్ అంతా పిండేశాక ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఫ్రెండ్స్, మీ దగ్గర పెరుగు అవైలేబుల్లో లేకపోతే పెరుగు ప్లేస్లో 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోనే కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలపండి. ఇలా కలిపాక వీటిని 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీని వలన మిలీమేకర్లకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. 5 నిమిషాల తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండిని, మరో 2-3 టీ స్పూన్ల శనగపిండిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులో వాటర్ అస్సలు వేయకండి. ఇలా కలిపేటప్పుడు మీకు మరీ డ్రైగా అనిపిస్తే 1 టీ స్పూన్ పెరుగుని వేసి మిక్స్ చేయొచ్చు. చూడండి, మనకు ఇవి మరీ పలచపలచగా కూడా ఉండద్దు. ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే కలిపి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సోయా పకోడాను అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేయండి. ఆయిల్లో ఫ్రై చేయడానికి వీలుగా ఒక్కొక్కటి యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా టర్న్ చేస్తూ 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని,
అలాగే పొడుగా చీరిన ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి. ఇలా చివర్లో మనం కరివేపాకుని పచ్చిమిర్చిని వేయడం వలన ఆ ఫ్లేవర్తో ఈ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక నిమిషం ఫ్రై చేశాక వీటిని ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. వీటికున్న ఎక్స్ట్రా ఆయిల్ని పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిలో కొంచెం కరివేపాకుని ఒక పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లోనే సోయాతో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సోయా చక్స్తో మసాలా కర్రీ. ఈ సోయా మసాలా కర్రీ టేస్ట్ అయితే సేమ్ మనకు మటన్ కర్రీలానే ఉంటుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సోయా మసాలా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు వరకు సోయా చక్స్ని తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ సోయాను తీసుకున్నాను. వీటిని గోరువెచ్చని నీటిలో వేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. దీని వలన సోయాలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈలోగా ఒక మిక్సీ గిన్నెలోకి ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కలు, 10-12 వెల్లుల్లి రెబ్బలను తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒకటి కట్ చేసిన టమాటాను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సోయా అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు సోయాను ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ వాటర్ని పిండేసి తీసుకుందాం. ఇలా అంతా కూడా వాటర్ని పిండేసి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకుందాం. ఇందులో వాటర్ పిండేసిన సోయా చక్స్ని వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. దీని వలన కర్రీ టేస్టీగా కుదురుతుంది. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వచ్చేసి 1/2 స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిని చెక్క, 2 యాలక్కులు, 4 లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లి, టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ టేస్టీగా రావాలంటే ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది అనగానే 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర ఆకు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. మసాలాలు మాడిపోకుండా ఉండడానికి 1 స్పూన్ వాటర్ని వేసి బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగుని వేసి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందాం. పెరుగుని కంపల్సరిగా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన సోయా చక్స్ని కూడా వేసి మరో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సోయా ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా కలిపి మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత చూడండి, సోయా అంతా కూడా బాగా ఉడికింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకు, అలాగే 1/2 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరి. అంతే, మటన్ కర్రీ టేస్ట్తో సోయా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి సోయా దమ్ బిర్యానీ. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేశారంటే వారానికి ఒక్కసారైనా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటారు. ముందుగా 1 గిన్నెలోకి 1 కప్పు మెలిమేకలను తీసుకొని ఇందులోనే గోరువెచ్చని నీళ్ళను వేసి 10 నిమిషాలు బాగా నానబెట్టండి.
అలాగే ఇక్కడ నేను కొంచెం మీడియం సైజ్ మిల్లీమేకర్లను తీసుకున్నానండి. ఇవి నానేలోగా మనం ఇంకొక బౌల్లోకి 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకుందాం. మీరు కావాలంటే ఈ సేమ్ ప్రాసెస్తో నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అయితే ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను వేసి 1/2 గంట నానబెట్టాలి. ఇప్పుడు మిల్లీమేకర్లను మ్యారినేట్ చేయడానికి ఇంకొక బౌల్లోకి 1/4 కప్పు కమ్మని పెరుగుని తీసుకోండి. ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే 1.5 టీ స్పూన్ కారం. స్పైసీ ఎక్కువగా ఉండాలంటే 2 టీ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకుని బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మనం నానబెట్టిన మిల్లీమేకర్లను తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఎక్స్ట్రా నీళ్లను బాగా పిండేసి మనం మ్యారినేట్ చేసిన ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం కూడా మిల్లీమేకర్లను వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇందులోనే కట్ చేసిన 1/4 కప్పు క్యారెట్ ముక్కలని, అలాగే 4-5 పచ్చిమిరపకాయలను, అలాగే మరో 1/4 కప్పు ఫ్రెష్ బఠానీని తీసుకుంటున్నాను. ఈ బిర్యానీలో క్యారెట్ అయినా లేదా ఇలా ఫ్రెష్ బఠానీ అయినా ఆప్షనల్ అండి. ఇంట్లో లేకపోతే స్కిప్ చేసి అయినా చేయొచ్చు. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుమును, మరో 1 టేబుల్ స్పూన్ పుదీనా తురుమును తీసుకోండి. అలాగే చివరిగా 1/2 చెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. గింజలు పడకుండా ఇలా బాగా పిండి తీసుకోండి. ఇలా తీసుకున్న వీటన్నిటినీ బాగా కలిపి 10-15 నిమిషాల పాటు మిల్లీమేకర్లకు ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలా 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత మనం బిర్యానీని ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ ప్యాన్ని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని బాగా వేడి చేయండి. ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయల్ని తీసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసిన ఉల్లిపాయల నుండి 1/2 సగం వరకు ఉల్లిపాయలను ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన మిల్లీమేకర్లను తీసుకొని బాగా కలపండి. అలాగే ఇక్కడ నేను 1/4 కప్పు నీళ్ళను తీసుకుంటున్నాను. నీళ్ళను మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. జస్ట్ ఇలా కొంచెం నీళ్ళను తీసుకొని వీటిని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు రైస్ని ఉడికించడానికి మరో పక్కన ఇంకొక ప్యాన్లోకి 4-5 గ్లాసుల నీళ్ళను తీసుకోండి. ఇందులోకి స్పైసెస్ తీసుకోవడానికి 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 అనాయస, జాపత్రి, 4-5 లవంగాలు, 2 యాలక్కులు, 10-12 మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా, అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీరాకు, పుదీనాకులు కూడా తీసుకోండి. అలాగే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి 1/2 టీ స్పూన్ నెయ్యిని, అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, చివరిగా 2 టీ స్పూన్ల ఉప్పుని లేదా మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా తీసుకున్న నీళ్లు బాగా మరిగేటంత వరకు మరిగించండి. మరో పక్కన 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, సోయా అనేది మనకు ఎక్కువగా ఉడకకుండా జస్ట్ 50-60% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైనే కొంచెం మనం ఫ్రై చేసి తీసిన ఉల్లిపాయల్ని, అలాగే కొంచెం కొత్తిమీర తురుము, పుదీనా తురుమును తీసుకోండి. సో ఇలా తయారు చేసిన ఈ బిర్యానీ పాట్ని మనం రైస్ ఉడికించేంత వరకు రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన చూడండి, వాటర్ కూడా బాగా మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకొని 80-90% ఉడికించుకుందాం. రైస్ ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ అయింది. ఒకసారి మనం రైస్ ఉడికిందో లేదో ఇలా రైస్ని తీసుకుని చూస్తే కొంచెం పలుకగా ఉండి రైస్ ఉడికితే మనకు కావాల్సినట్టుగా బిర్యానీ కోసం రైస్ అనేది రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా జాలిగంటతో రైస్ని తీస్తూ బిర్యానీ పాట్లోకి తీసుకుందాం. ఇలా 1/2 సగం వరకు రైస్ని తీసుకున్నాక ఒకసారి సమానంగా అని పైన కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ని, సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు, పుదీనాకును ఇలా స్ప్రింకిల్ చేయండి. ఆ పైన మిగతా మొత్తం రైస్ని తీసుకొని మళ్ళీ సమానంగా అని
దీనిపై నుండి మళ్ళీ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ని అలాగే కొత్తిమీర పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసే బిర్యానీ అనేది మంచి టేస్ట్ గా మంచి కలర్ఫుల్ గా రావడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేడి వేడి నెయ్యిలో కొంచెం పసుపుని వేసి బాగా కలిపి ఈ బిర్యానీ పైన అలాగే చుట్టూ కూడా ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ నైనా యూస్ చేయొచ్చు. అలాగే నేను ఈ బిర్యానీ అనేది కొంచెం అక్కడక్కడ ఆరెంజ్ కలర్ రావడానికి ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ ని కూడా తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలా తయారు చేసిన ఈ బిర్యానీ పాట్ ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి పైన ప్లేట్ పెట్టి ఇక్కడ నేను వెయిట్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీని 15 నిమిషాల పాటు బాగా దమ్ చేయాలి. ఫస్ట్ 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 7 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసామంటే మనకు బిర్యానీ అనేది చక్కగా దమ్ అవుతుంది. ఇలా దమ్ చేసిన బిర్యానీని వెంటనే సర్వ్ చేసే కంటే కూడా ఒక 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను దమ్ చేసిన 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, రైస్ అనేది పొడి పొడిగా, అలాగే సోయా చక్స్ కూడా చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. సో ఫ్రెండ్స్, మిల్లీ మేకర్లతో దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.